నీటిని, నీటి యొక్క ప్రాశస్త్యాన్ని, సంరక్షణ ఆవశ్యకతను మూడు విధాలుగా మనము ఆ పుస్తకంలో చర్చించే అవకాశం అనేది అట్లాంటి సామాజిక వర్గానికి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి ఏదైనా లిఖిత చరిత్ర అనేది లేదన్నమాట. అంటే ఎన్నో గిరిజన తెగలకు ఎట్లాగైతే లిఖిత చరిత్ర లేదో వీళ్ళకు కూడా లేదు. కథలో ఏంటంటే మెయిన్ దాని వెనుక ఉన్న ఇదేంటంటే బంజారా సమాజంలో పేదరికం ఎక్కువ కాబట్టి పేదరికం వల్లనో లేకపోతే వాళ్ళకు సామాజికంగా వాళ్లకు అవగాహన సరిగా లేకనో వాళ్ళు ఏంటంటే పిల్లల్ని అమ్ముకున్న పరిస్థితుల్ని మనము ఇటీవల కొన్ని జిల్లాల్లో మనం చూసాం. నమస్తే, అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి డాక్టర్ ఎం ధనంజయ నాయక్ గారు. ఆయన కవి, కథకులు, వాటర్ యాక్టివిస్ట్, అంతేకాదు చరిత్రకారులు కూడా. ఆయన నీటి నానిలు, చలగీత వ్యాఖ్యానం, గోర్ బంజారా అండ్ ఎండూరింగ్ ట్రైబ్ లాంటి ఎన్నో పుస్తకాలు రాశారు. ఆయనతో మాట్లాడి ఈరోజు మరెన్నో విషయాన్ని తెలుసుకుందాం. నమస్తే ధనంజయ్ గారు. నమస్కారం. ఈ రోజుల్లో ఆహారం లేకున్నా బతకగలుగుతామేమో కానీ నీరు అనేది ముఖ్యమైన విషయం మన జీవితంలో. అలాంటి ఆ నీటికి సంబంధించి మీరు రెండు పుస్తకాలని ప్రచురించారు. 2005లో జలగీతం అనే పుస్తకానికి, అంటే ప్రొఫెసర్ ఎన్ గోపి గారు రాసిన పుస్తకానికి వ్యాఖ్యానాన్ని రాశారు. ఆ పుస్తకం గురించి, దాని చరిత్ర గురించి చెప్పండి. మీరు చెప్పినట్టుగా నీటి, నీరు లేనిది ప్రపంచం లేదు. అయితే ముఖ్యంగా నేను జియాలజిస్ట్గా, అంటే ఒక భూవిజ్ఞాన శాస్త్రం చదివిన ఒక పట్టభద్రుడిగా, డాక్టరేట్ పట్టాన్ని కూడా తీసుకున్న ఒక డాక్టరేట్గా, నీటి మీద సమాజానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో నేనేం చేశానంటే ఆచార్య ఎన్ గోపి గారు రాసిన జలగీతం ఏదైతే పద్యకావ్యం ఉందో దాన్ని వ్యాఖ్యానం చేసి అది సమాజానికి ఇంకా కామన్ మ్యాన్కి చేరువగా పోవాలనే ఉద్దేశంతో నీటి మీద, నీటి సంరక్షణ ఆవశ్యకత మీద సమాజానికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాసిన పద్యకావ్యానికి వ్యాఖ్యాన గ్రంథం అన్నమాట. ఇందులో ఏంటంటే నీటిలో ఏదైతే మూడు అణువులు ఉంటాయో, హైడ్రోజను రెండు అణువులు, ఆక్సిజన్ ఒక అణువు కలిస్తే నీరు. అలాగే నీటిని, నీటి యొక్క ప్రాశస్త్యాన్ని, సంరక్షణ ఆవశ్యకతను మూడు విధాలుగా మనము ఆ పుస్తకంలో చర్చించే అవకాశం అనేది మనకుంది. ఎందుకంటే అది పేరుకు పద్యకావ్యం అయినప్పటికీ కూడా దాంట్లో చాలా వైజ్ఞానికత, మానవీయత మరియు తాత్వికతలతో నిండిన కవిత్వ రూపం అది. అయితే దాన్ని, దాంట్లో ఉన్న ఈ మూడు అంశాలని తీసుకొని నేను వ్యాఖ్యానం చేయడం జరిగింది. అది కూడా మంచి, అంటే పాఠక లోకానికి బాగా ఆకర్షించింది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో దాన్ని ఒక పాఠ్యాంశంగా కూడా తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఈ వ్యాఖ్యాన గ్రంథాన్ని ఒక రిఫరల్ బుక్గా వాళ్ళు నన్ను రికమెండ్ చేయడం జరిగింది. సో ఈ పుస్తకానికే కొనసాగింపుగా మీరు నీటి నానిలు అనే ప్రక్రియను కూడా తీసుకొచ్చారు. అయితే కవిత్వం, కథ అని చాలా ప్రక్రియలు ఉన్నప్పటికి కానీ నానిలు అనేది కొత్తగా, అది మొదటి నుంచి లేదు, దాన్ని కొత్తగా సృష్టించారు. అయితే ఆ నానిల ప్రక్రియలోనే మీరు ఈ నీటి నానిలు రాశారు, దాని గురించి చెప్పండి. అయితే నీటి సంరక్షణ ఆవశ్యకతను మనం సమాజానికి తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే ఈ గ్రంథాన్ని నేను వ్యాఖ్యానం చేయడం జరిగింది. కాబట్టి దాని కొనసాగింపుగా ఆచార్య ఎన్ గోపి గారు రచించిన నానీలు ఏదైతే ప్రవేశపెట్టారో, ఆయన నానీల ప్రక్రియను, ఆ ప్రక్రియలో ఈ సామాన్యులకు నీటి గురించి బాగా తెలియచేయచ్చు, హత్తుకునేలా తెలియచేయచ్చు అనే ఉద్దేశంతో నీటి నానీలు అనే ఒక ప్రక్రియను ఎన్నుకొని నీరు అనే ఒకే ఒక వస్తువుని తీసుకొని దాని మీద కొన్ని నానీలు రచించడం జరిగింది. దాని పేరు, ఆ పుస్తకం పేరు నీటి నానీలు అని నామకరణం చేయడం జరిగింది. అందులో ఏంటంటే నీటి యొక్క సంరక్షణ ఆవశ్యకత, నీటి యొక్క విలువలు, సమాజంలో నీటికి ఉన్న ప్రాముఖ్యత, అలాగే నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి అనే అంశాలు వచ్చే విధంగా చిన్న చిన్న పద్యాల రూపంలో దాన్ని రచించడం జరిగింది. సామాన్య మానవులకు కూడా అది అర్థమయ్యేటట్టుగా రాయడం జరిగిందనమాట.
సో నీటికి సంబంధించి రెండు పుస్తకాలు, ఆ తర్వాత మీరు చరిత్రకు సంబంధించి, అంటే ఇప్పటిదాకా ముఖ్యంగా ఈ బంజారా అనే సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా చరిత్ర పుస్తకాలు ఎన్నో వచ్చినప్పటికీ మీరు ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారు కలిసి 13 ఏళ్ళు కష్టపడి ఒక పుస్తకాన్ని ఫస్ట్ మొదట మీరు ఇంగ్లీష్లో తీసుకొచ్చారు, తర్వాత దాని అనువాదం కూడా తీసుకొచ్చారు. ఆ పుస్తకం గురించి చెప్పండి. బంజారాలు అనే ఒక సామాజిక వర్గం మనం తెలంగాణలో ఉన్న గిరిజన తెగల్లో దాదాపుగా 70% జనాభా బంజారా జనాభా ఉంది. అట్లాంటి సామాజిక వర్గానికి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి ఏదైనా లిఖిత చరిత్ర అనేది లేదన్నమాట. అంటే ఎన్నో గిరిజన తెగలకు ఎట్లాగైతే లిఖిత చరిత్ర లేదో వీళ్ళకి కూడా లేదు. అయితే మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి 32 తెగల్లో బంజారా తెగ కూడా ఒకటి, అందులో వీళ్ళు 70% ఉన్న గిరిజన జనాభాలో 70% జనాభా మన బంజారా వాళ్ళదే, బంజారాలదే ఉంది. అంటే ఇంత ప్రాతినిధ్యం ఉన్న ఒక జనాభాకి ఒక చరిత్ర లేకపోవడం ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ అన్నమాట. అయితే ఎందుకంటే వాళ్ళకి గిరిజన భాష కాబట్టి వీళ్ళ భాషకు ఒక లిపి లేకపోవడం, అలాగే చరిత్రకారులు వీళ్ళది నొమాడిక్ ట్రైబ్స్ అంటే సంచార జాతిగా వీళ్ళు కొన్ని 100,000 ఏళ్ల సంవత్సరాలు దేశమంతా కూడా తిరిగారు వాళ్ళ చరిత్ర. కాబట్టి ఎక్కడ కూడా చరిత్రలో వీళ్ళ గురించి ప్రస్తావనలు ఉన్నాయి తప్ప వీళ్ళ చరిత్ర సమగ్రంగా ఎవరు కూడా ఇంతవరకు లిఖిత రూపంలో తీసుకురావడం జరగలేదు. అయితే ఆ గిరిజన తెగల్లో చదువుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండడం, చరిత్రకారుల దృష్టి కూడా వాళ్ళ మీద మళ్ళకపోవడం వల్ల ఈరోజు కూడా మనకి ఒక ప్రామినెంట్ ట్రైబల్ గ్రూప్ ఏదైతే ఉందో బంజారాలు వాళ్ళ గురించి ఒక లిఖిత చరిత్ర లేకపోవడం అనేది ఒక వెలితిగా అనిపించి ఖచ్చితంగా మనము ఉన్నత చదువులు చదువుకుంటూ ఆ సామాజిక వర్గంలో పుట్టి పెరిగి ఇంత ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి మన బాధ్యత అనే ఉద్దేశంతో ఈ సమాజం గురించి బయట సమాజానికి తెలియజేయాలి. వీళ్ళ చరిత్రను రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే దానివల్ల ఏమవుతుందంటే అసలు చరిత్ర తెలియక కొన్ని అసత్యాలు కూడా ప్రచారంలోకి సమాజంలోకి పోతూ ఉన్నాయి. సో వాటిని మనం నిలువరించాలంటే వీళ్ళ వాస్తవ చరిత్ర ఏందనేది మనం సమాజానికి అందించాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఒక బుద్ధిజీవులుగా మనం మన బాధ్యత అనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. మీకు తెలుసు ఆచార్య సూర్యధనరంజన్ గారు గత ఒక 25 ఏళ్ళుగా బంజారా సాహిత్యం మీద ఎనలేని పరిశోధనలు, సాహిత్యంలో అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా సాహిత్యం ఒకటే కాకుండా చరిత్రను కొంతవరకు మనము బయట సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో తన రచనలు కొన్ని సాహిత్యపరమైన రచనలు చాలా వచ్చాయి. చాలా వ్యాసాలు కూడా తను రాశారు. బంజారా సాహిత్యం మీద అనుశీలనం చేసి ఎన్నో సాహిత్య వ్యాసాలను రాయడం జరిగింది. కానీ చరిత్రకు సంబంధించి ఒక సమగ్రమైన గ్రంథం అనేది రాకపోవడం అనేది చాలా వెలితిగా అనిపించింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేమిద్దరం ఏంటంటే గత ఒక 15-16 సంవత్సరాలుగా బంజారాల చరిత్ర గురించి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా సేకరించడం జరిగింది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ సేకరించిన విషయాలని మొత్తం అవగాహన చేసుకొని దాన్ని పరిశోధించి అసలు వాస్తవాలు ఏంటివి అనేది బయటికి తేవాలనే ఉద్దేశంతో అంతా మనకు అవైలబుల్ ఉన్న చారిత్రక ఏదైతే ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఏ రకంగా మనకి లిఖితపూర్వమైన ఆధారాలు కావచ్చు లేదంటే బ్రిటిష్ వాళ్ళ పాలనలో వాళ్ళ రికార్డుల్లో లేకపోతే కొంతమంది చరిత్రకారులు వాళ్ళ ట్రావెలాగ్స్ చరిత్రక రచనలు చేశారు కొంతమంది వాళ్ళ యాత్రా రచనలు అట్లాంటి వాటిల్లో వీళ్ళ ప్రస్తావనలు జరిగినాయి అన్నమాట. ఆ ప్రస్తావనలు తీసుకొని వాటిలో ఉన్న అర్థం పరమార్థం ఏందనేది దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ అవైలబుల్ ఉన్న లిటరేచర్ని మొత్తం క్రోడీకరించి ఒక సమగ్రమైన ఒక చరిత్రను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని ముందుగా ఇంగ్లీష్లో మనం తెచ్చినట్లయితే ఇది విస్తృతంగా బయట సమాజంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల వాళ్ళు కూడా చదువుకోగలుగుతారు అనే ఉద్దేశంతో దాన్ని ఇంగ్లీష్లో తీసుకురావడం జరిగింది. 2554 పేజీల పుస్తకం అది, చాలా పెద్ద గ్రంథం. దాంట్లో ఏంటంటే 450కి పైగా కూడా రిఫరెన్సెస్ ఎవరైతే చరిత్రకారులు బ్రిటిష్ వాళ్ళకంటే ముందు కూడా చైనా యాత్రికులు, యూరోపియన్ యాత్రికులు ప్రస్తావనలు చేసిన ప్రస్తావనలు, వాళ్ళ ట్రావెలాగ్స్లో ఉన్న విషయాలు,
తర్వాత నైజాం పీరియడ్లో మన మొఘల్ పీరియడ్లో కొంతమంది చరిత్రకారులు రాసిన అంశాలను దృష్టిలో పెట్టుకొని అంతా కూడా క్రోడీకరించి దాదాపు సింధు నాగరికత నుంచి ఈరోజు వరకు కూడా బంజారాల ప్రస్థానం ఎట్లా ఉంది జరిగింది అనేది కొంత దాన్ని అంటే సాధ్యమైనంత వరకు దొరికిన వాటిని తీసుకొని చారిత్రక ఆధారాలతో పాటు ఆ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇది ఈ దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కటి వాస్తవము ఆధారాలతో కూడిన అంశాలు మాత్రమే మనకి తెలుస్తాయి. కాకపోతే ఇది ఒక సమగ్రమైన గ్రంథం, దీంతో ఇక బంజారాల చరిత్ర పూర్తయిపోయింది అని అనటానికి లేదు. ఎందుకంటే ఇదే మొదటి గ్రంథం కాబట్టి, బంజారాలకు సంబంధించి చారిత్రక గ్రంథం కాబట్టి దీంట్లో కొన్ని అంశాలని ఏదైతే అసంపూర్తిగా మనం ఉంచేసామో, కొన్ని వీళ్ళ ఆధారాలు దొరకక కూడా కొంత మనకు అయితే కొంత ఎంతో పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది కూడా. అట్లాంటి అంశాలను ఈ సూచిస్తూ ఈ అంశాల్లో ఇంకా పరిశోధనలు చేస్తే వీళ్ళ చరిత్ర ఇంకా బాగా సమాజానికి అందించవచ్చు అనే ఉద్దేశంతో కొన్ని సూచనలు చేస్తూ ఆ గ్రంథాన్ని పరిపూర్తి చేయడం జరిగిందనమాట. చరిత్రకు సంబంధించిన ఈ పుస్తకంలో కేవలం చరిత్ర మాత్రమేనా, లేదంటే వాళ్ళ ఆహార వ్యవహారాలు, పండగలు వాటి గురించి కూడా మెన్షన్ చేశారా? ఈ గ్రంథంలో గోర్ బంజారా అండ్ ఎండ్యూరింగ్ ట్రైబ్, బంజారాలు ఏంటంటే గోర్ బంజారాలని వాళ్లకు వాళ్ళు పిలుచుకుంటారు. ఈ విషయం ఏంటంటే బయట ప్రపంచానికి తెలియదు. కాకపోతే ఈ గ్రంథం పర్టికులర్లీ చరిత్ర, వాటి సమాజము, వాళ్ళ భాష స్థాయి ఏంటి, ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉంది వాళ్ళ భాష అనే విషయాలు మాత్రమే దీనిలో చర్చించడం జరిగింది. అయితే సంస్కృతిపరమైన అంశాలు కొంచెం అట్లా ఇంట్రొడ్యూస్ చేసి వదిలేసామన్నమాట. ఎందుకంటే సంస్కృతి కూడా దీంట్లో మనం కలిపినట్లయితే చాలా పెద్ద గ్రంథం అయిపోతుంది. సంస్కృతిని కూడా మనము సపరేట్గా దాన్ని ఇంకో గ్రంథం రూపంలో తేవాలని ఆలోచన ఉంది. దానికి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుందండి. అలాగే ఈ గ్రంథానికి చాలామంది మన లోకల్ వాళ్ళు, మనకు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఏంటంటే తెలుగులో కావాలి అని అడిగారనమాట. ఆ గ్రంథం రిలీజ్ చేసినప్పుడు 2020 నవంబర్లో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. చాలా ఐఐటీస్లో ప్లస్ ఐఐఎంస్లో పిల్లలు కూడా కొంతమంది స్కాలర్స్ మాకు ఫోన్ చేసి ఆ బుక్స్ తెప్పించుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా కొంతమంది స్కాలర్స్ కానీ అలాగే కొన్ని సంస్థలు కూడా ఈ పుస్తకాన్ని తీసుకొని రిఫరల్ బుక్ లాగా వాళ్ళ లైబ్రరీస్లో పెట్టారనమాట. సో దీని కొనసాగింపుగా తెలుగులో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం. ఎందుకంటే తెలుగులో సాహిత్యం కొంతవరకు వీళ్ళది లిఖిత సాహిత్యం లేనప్పటికీ కూడా మౌఖిక సాహిత్యం కొంత మీద పరిశోధనలు జరిగాయి. అయితే చరిత్ర మీద జరిగిన పరిశోధనలు చాలా తక్కువ అని చెప్పాలి. అయితే తెలుగులో ఇప్పుడు ఇంగ్లీష్లో మనకు లిటరేచర్ కొంతవరకు అవైలబుల్ ఉంది, కానీ తెలుగులో ఎక్కడ కూడా మనకి బంజారాల చరిత్రకు సంబంధించిన అంశాలు ఎక్కడ కూడా మనకు కనబడవు, చాలా రేర్గా కనిపిస్తాయి. ఇటీవల వచ్చిన ఒక 10-20 సంవత్సరాల్లో పరిశోధకులు ఎవరన్నా ఒక సామాజిక కోణంలో ఏమన్నా రచనలు చేసి ఉంటే మనకి పరిశోధన గ్రంథాల రూపంలో, లేదంటే ఏదైనా స్టడీ రిపోర్ట్ల రూపంలో, ప్రభుత్వాలు ఏదైనా పథకాలు అమలు చేసినప్పుడు వాటికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటివి మనకి కనిపిస్తాయి, కానీ చరిత్ర మాత్రం తెలుగులో ఎక్కడ కూడా మనకి కనబడదు. సో ఇంగ్లీష్లో అయితే మనకు ఒక గ్రంథం అనేది తయారు చేశాం, కానీ తెలుగులో లేకపోవడం అనేది వెల్తీగా ఉండి ఇప్పుడు తెలుగులో చాలామంది అడుగుతున్నారు కాబట్టి చరిత్రను మాత్రమే ఈ గ్రంథంలో ఉన్న సామాజిక కోణంని పక్కన పెట్టి ఒక చరిత్ర ఒక వాల్యూము ఫస్ట్ వాల్యూమ్ లాగా ఒక చరిత్రను, బంజారా చరిత్ర తెలుగులో తీసుకురావడం జరిగింది ఇటీవలనే. అది ఆల్రెడీ అచ్చయిందండి, అది కొద్ది కాలంలోనే అది బయటికి వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. సో ఇది ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది చరిత్ర. అయితే అంతకుముందు టాపిక్ మనం నీటి గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ నీటికి సంబంధించి సామాజిక అంశాలని చూసుకున్నప్పుడు, లేదంటే చరిత్రకు సంబంధించి చూసుకున్నప్పుడు, వీటిని అంటే లైక్ చారిత్రకంగా చూసుకున్నప్పుడు ఏ సామాజిక వర్గమైనా లేదంటే మానవాళికి ఉన్న ముఖ్యమైన సమస్య నీటి కాలుష్యం, లేదంటే నీటికి సంబంధించిన సమస్య అందరికీ ఉంది. ఈ నీటిని జాగ్రత్త పరచుకోవడానికి మనం చేసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటిని సంరక్షించాలంటే మనకి ఏమేమి జాగ్రత్త తీసుకోవాలనేది ఆ పుస్తకాల్లో చేశాం. అయితే ఒక రకంగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంత విస్తృతంగా మనం చర్చకు చేసే అవకాశం లేదు కాబట్టి. ఇక్కడ నీటిని అంతకుముందే 2003లో గౌపి జలగీతం గ్రంథాన్ని రాశారు. దాంట్లో ఈ నదుల అనుసంధానం దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు కట్టడము, బహుళార్థ సాధక ప్రాజెక్టులు అట్లాంటివి అన్నీ కూడా చర్చలు జరిగినాయి. అయితే ఈ ముఖ్యంగా ఉద్దేశం కూడా అదే,
వాటర్ ఆగ్మెంటేషన్ చేస్తేనే మనకి ఏంటంటే రీఛార్జ్ అనేది పెరుగుతూ ఉంది. ఇంత ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కట్టిన డ్యామ్స్ ఉన్నాయి కదా, కాళేశ్వరం డ్యాము అట్లాంటివి, ఈ మిషన్ కాకతీయ కింద జరిగిన ఈ దృక్కోణం ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ 2005-2003లోనే విజువలైజ్ చేశామా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో మేము ఆలయాలు కట్టాలా వద్దు ఆనకట్టలు కట్టండి చాలు అని చెప్పి ఒక నాని ఉందన్నమాట. అంటే ఆలయాల కంటే మనకు ముఖ్యంగా సమాజానికి కావాల్సింది ఆనకట్టలు. అంటే ఇక్కడ సామాజిక కోణంలో ఏ రకంగా మనము దాన్ని ఆలోచించాము ఆ రోజే అని నాకే ఆశ్చర్యం ఇస్తుంది ఒకసారి. అంటే ఆనకట్టలు కడితేనే మనకు నీటి సంరక్షణ నిల్వ జరుగుతుంది. అట్లాగే ఈ పర్కొలేషన్ పిట్స్ అట్లాగే మనకు చాలా ఉన్నాయి. అంటే సామాన్య ప్రజలకు కూడా అవగాహన కల్పించడం కోసం నీటిని ఎట్లా సంరక్షణ చేయాలనేది కొన్ని విధానాలు ఉన్నాయి, దానికి కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి. దాని ప్రకారం కొన్ని పథకాలు రచించి ప్రభుత్వాలు వాటిని అమలు చేస్తే ఆ దిశగా డెఫినెట్గా మంచి ఇది జరుగుతుంది. దాంట్లో ఒకే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం మిషన్ కాకతీయ అని మనం పేర్కొనవచ్చు. సో ఆ రోజు మేము నానిల్లో పేర్కొన్న అంశమే ఇప్పుడు మనకు కళ్ళ ముందర సాక్షాత్కరించింది. సో నేను రాసినప్పుడు కూడా నేను విజువలైజ్ చేసింది అదే, నీటిని సంరక్షించండి అని చెప్పి చెప్పాము ఆ రోజే 2003-2005లోనే. అది తర్వాత మనకు కళ్ళ ముందర సాక్షాత్కరి. మీరు అనువాదాలు కూడా చేశారు, ఆ అనువాదాల్లో భాగంగానే మీరు మీ ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా రీసెంట్గా మీరు బల్దేవ్ సింగ్ అనువాదాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ప్రచురించారు, ఆ తెలివైన ముంగిస, ఆ పుస్తకం గురించి. ఇప్పుడు నేనేంటంటే రచనలు చేయడమనే ఒక పనిగా పెట్టుకోలేదు. ఎందుకంటే 2005లో జలగీతాన్ని వ్యాఖ్యానం చేసిన తర్వాత 2007లో నీటి నాణ్యలు రాశాను. నీటి నాణ్యలు రాసిన తర్వాత బ్రేక్ పడింది. ఆ నీటి నాణ్యలు అనే పుస్తకం అప్పటికప్పుడే ప్రొఫెసర్ కేఎల్ వ్యాస్ గారు దాన్ని ట్రాన్స్లేషన్ చేసి హిందీలో నన్హే ముక్త పానికే అనే ఒక పేరుతో ఆయన చేశారు. అయితే ఈ ట్రాన్స్లేటెడ్ వర్షను యాజ్ వెల్ యాజ్ ఒరిజినల్ బుక్ కూడా డాక్టర్ రాజేందర్ సింగ్ అని మన ఒక వాటర్ మ్యాన్ అని ఉన్నారు, రామన్ మెగసెసే అవార్డీ ఆయన, రాజస్థాన్ చేసిన పెద్ద మహానుభావుడు, ఆయనకు అంకితం చేయడం జరిగింది. ఈ జలగీతం వ్యాఖ్యానం కూడా జలగీతం అనే గ్రంథం గోపి గారు ఆయనకే అంకితం చేశారు. సో నేను కూడా ఆ వ్యాఖ్యాన గ్రంథాన్ని కూడా డాక్టర్ రాజేంద్ర సింగ్కే అంకితం చేయడం జరిగింది. అయితే నీటి నాణ్యలు మాత్రం మా తల్లిదండ్రులకు అంకితం చేశాను. సో ఆ నీటి నాణ్యలు జలగీతం వ్యాఖ్యాన గ్రంథానికి డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు రావాల్సి ఉండే, కానీ రాలేకపోయారు అన్నమాట. కానీ ఆ కోరిక నాకు నీటి నాణ్యలు గ్రంథం ఆవిష్కరణకు ఆయన వచ్చారు. ఈ ట్రాన్స్లేటెడ్ వర్షన్ యాజ్ వెల్ యాజ్ నీటి నాణ్యలు తెలుగు వర్షన్ రెండు కూడా ఆ రోజు ఆయన చేతుల మీదుగా తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఆవిష్కరించడం జరిగిందనమాట. ఈ బాల సాహిత్యానికి సంబంధించి తర్వాత అది వచ్చేసి జలానికి సంబంధించింది. తర్వాత మధ్యలో నేను ఎప్పుడో వదిలేసిన జియాలజీలో డాక్టరేట్ థీసిస్ సబ్మిట్ చేశాను. ఒక 3-4 సంవత్సరాలు అట్టపోయింది. తర్వాత లాలో డాక్టరేట్ చేయడం జరిగింది, పూర్తి చేయడం జరిగింది. తర్వాత 2016లో డాక్టరేట్ పూర్తి చేసిన తర్వాత లాలో న్యాయశాస్త్రంలో కూడా నేను డాక్టరేట్ తీసుకున్నాను నల్సర్ యూనివర్సిటీ నుంచి. సో తర్వాత నేను ఈ ఎండ్యూరింగ్ బజారాస్ అండ్ ఎండ్యూరింగ్ ట్రైబ్ అని చెప్పి ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది. తర్వాత దానికి కొనసాగింపుగా నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చిన ఒక గ్రంథాన్ని నేను అది బాలా సాహిత్యం కిందకే తీసుకోవచ్చు. తెలివైన ముంగిస అనే పేరుతో నేవలాభి రాజా అనే ఒక హిందీ దాన్ని పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. డాక్టర్ బల్దేవ్ సింగ్ రచించినది. అయితే వాళ్ళే చేశారు, అది పబ్లిష్ కూడా నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళే చేశారు. సూర్యధనంజయ్ గారు రచించిన బంజారా నాణ్యలను ఇంగ్లీషులో అలాగే బంజారా భాషలో కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. బంజారా భాషలో ట్రాన్స్లేట్ చేయడం అంటే బంజారా భాషకు లిపి లేదు కాబట్టి తెలుగు లిపిలో, ఇటు దేవనాగరి లిపిలో, అలాగే రోమన్ లిపిలో కూడా 3 లిపులను వాడి ఆ 3 లిపుల్లో కూడా ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. అది కూడా ఇటీవలనే పబ్లిష్ చేయడం జరిగింది, అది ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది. ఇటీవల కన్నడలో ఒక రామానాయక్ గారు అనే ఒక వ్యక్తి, ఆయన బంజారాల సామాజిక ప్రస్థానం మీద ఒక రచన చేశారు అన్నమాట కన్నడలో. దాన్ని స్ట్రగుల్ ఫర్ సోషల్ స్టాండింగ్ అని చెప్పే పేరుతో ఒక వాళ్ళ మిత్రుడు ఎవరైతే పుట్టస్వామి గారు, డాక్టర్ పుట్టస్వామి అని, ఆయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు కన్నడ మూలాన్ని. ఆ ఇంగ్లీష్ మూలాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన గ్రంథాన్ని నేను సామాజిక నిలకడకు పోరాటం అనే టైటిల్తోని నేను అది ట్రాన్స్లేషన్ చేశాను.
అది కూడా ఇప్పుడు ఈ అతి త్వరలో బయటికి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు బంజారా సాహిత్య అకాడమీ అనే సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థను నెలకొల్పడానికి గల కారణం, దాని కార్యాచరణ? ఇప్పుడు వ్యక్తిగతంగా మనం చేసే కృషి చేస్తున్నాం అనుకోండి, కానీ అది సరిపోదనే ఉద్దేశంతో ఒక సంస్థాగతంగా మనము బంజారా భాషా సాహిత్యాలను కొంత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో బంజారా సాహిత్య అకాడమీ అని స్థాపించడం జరిగింది. అందులో దాని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు బంజారా యువకులు కానీ కొత్తగా రచించే వాళ్ళు, ఇటీవల మంచి రచయితలు కూడా వస్తున్నారు, బంజారా పిల్లలు చాలామంది ఔత్సాహికంగా రాస్తూ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మనం కొంచెం ఎంకరేజ్ చేసి బంజారా సాహిత్యాన్ని వాళ్ళని ప్రోత్సహించినట్లయితే బంజారా సాహిత్యం కూడా అభివృద్ధి చెందుతుంది. అవసరమైతే కొన్ని వర్క్షాపులు కానీ వాళ్ళకి ట్రైనింగ్ కూడా అట్లా చేసి వాళ్ళను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ బంజారా సాహిత్య అకాడమీ అనేది స్థాపించడం జరిగిందండి. ఆ దిశగా చాలా చురుకుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల ఒక రెండు వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేశాము ఉస్మానియా విశ్వవిద్యాలయంలో. అలాగే ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా అనుకుంటున్నాము. అంతేకాకుండా మీరు ముఖ్యంగా గిరిజన చట్టాలు, హక్కులకు సంబంధించి, అంటే సాహిత్యంలో ఎలా రాయాలని ఈ వర్క్షాప్స్ చెప్పడమే కాకుండా వాటిని ముఖ్యంగా పరిచయం చేయడం కోసం ట్రైబల్ ఇంటలెక్చువల్ ఫారం అనే సంస్థను కూడా స్థాపించారు. అండ్ ఆ సంస్థతో పాటు మీరు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఆ సంస్థ గురించి, దాని కార్యాచరణ గురించి. ఇటీవల నేను ఒక వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూ రిటైర్ అయ్యాను. తర్వాత హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అదే రకంగా నాకు ఇంతకుముందు నుంచే ఉన్న ఒక సామాజిక స్పృహ, సామాజిక సేవా దృక్పథంతో నేను ఇటీవల ఒక వెలితి అనిపించింది. ఈ బంజారాలకు హక్కులు, బంజారాలే కాదు మొత్తం గిరిజనులకి సంబంధించి వాళ్లకు ఉన్న చట్టపరమైన హక్కులు ఏంటి, వాళ్ళకి ఏ రకమైన ప్రభుత్వ సహాయము తీసుకోవాలి కానీ వాళ్ళకి తెలియక, కొంతమంది ఆ పథకాలు కానీ వాళ్ళకి తెలియక ఇదవుతున్నారు. అలాగే వాళ్లకు ఉన్న హక్కులు ఏంటి వాటిని తెలుసుకోకుండా చాలా వరకు సరైన స్థాయిలో వాళ్ళు ప్రభుత్వ సహాయం పొందలేకపోతున్నారనే ఉద్దేశంతో బంజారు పర్టికులర్లీ యువతకు వాళ్ళకి చట్టాల మీద, ఈ గిరిజన చట్టాల మీద అవగాహన కల్పించాలి. ఆ దిశగా కూడా గిరిజన చట్టాల మీద అవగాహన కార్యక్రమాలు కూడా ఇక ముందు కూడా చేయాలని ఆలోచన ఉంది. ముఖ్యంగా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న అన్నిటిని చూసుకున్నట్లయితే ఇవంతా ఒకటైతే, మీరు రాసిన భేటీ అన్న కథ గురించి చాలా చర్చ జరిగింది. సో ఈ భేటీ అన్న కథ సారాంశం ఏంటి, అది నిజంగా జరిగిన విషయమా లేదంటే కల్పిత పాత్ర? ఇటీవల కేసుల అనే కథా సంపుటిలో నాది ఒక, నేను రాసిన కథ అనేది భేటీ అనే శీర్షికతో ప్రచురితమైంది. ఆ కేసులు అని ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారు, రమేష్ కార్తిక్ ఇద్దరు కూడా కలిసి దాన్ని ఎడిట్ చేసి ఎడిటర్స్గా ఉన్నారు. అందులో ఈ కథలో ఏంటంటే మెయిన్ దాని వెనుక ఉన్న ఇదేంటంటే, బంజారా సమాజంలో పేదరికం ఎక్కువ కాబట్టి పేదరికం వల్లనో లేకపోతే వాళ్ళకు సామాజికంగా వాళ్ళకు అవగాహన సరిగా లేకనో వాళ్ళు ఏంటంటే పిల్లల్ని అమ్ముకున్న పరిస్థితుల్ని మనము ఇటీవల కొన్ని జిల్లాల్లో మనం చూసాం. సో ఆ పరిస్థితులకు చెలించి ఈ కథను రాయడం జరిగింది. దాని బ్యాక్గ్రౌండ్ దాంట్లో ఏంటంటే, అమ్మాయిలు ఎవరు కూడా బిడ్డల్ని అమ్ముకోరు, తల్లి కానీ తండ్రి కానీ ఎవరు కూడా అమ్ముకోరు. సామాజిక పరిస్థితులను బట్టి వాళ్ళు ఆ రకంగా చేయాల్సిన అవసరం వచ్చిందనే దీని కోణంలో ఒక చిన్న నాటకీయమైన ఒక చిన్న కథ అన్నమాట అది. దాంట్లో ఏంటంటే మేకో మెసేజ్ ఏంటంటే, ఎవరు కూడా అమ్ముకోరు అని వీళ్ళు ఆ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అంటే సామాజికంగా వాళ్ళకి ఉన్న వెనుకబాటు వల్ల ప్లస్ ఆర్థిక సామాజిక పరిస్థితుల వల్ల ఆ రకంగా వాళ్ళు చేసినట్టుగా మనకు ఆ కథలో తెలుస్తుందనమాట. చూసారు కదండి, ఈరోజు ధనంజయ్ నాయక్ గారితో మాట్లాడి చరిత్రకు సంబంధించి సాహిత్యము, హక్కులు, చట్టాలు ఇలా ఎన్నెన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం, తెలుసుకున్నాం. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.